ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. ఆదిలాబాద్లో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని సంబోధించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోడీ ఎలా పెద్దన్న అవుతాడో రేవంత్ రెడ్డి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. జీవో నెంబర్ 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా ఈ నెల 8న మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే, సోనియమ్మను ప్లీజ్ చేయడానికి, సోనియమ్మ గారిని మన సంతోష పెట్టడానికి తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము, సోనియమ్మను బలిదేవత అని పిలిచినటువంటి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించడము, ఇవన్నీ కేవలం రాజకీయంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వాళ్ళ బాసులను ఇంప్రెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయమైంది తెలంగాణకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటుందా లేదా, ఈ అంశాలను చూసి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు వస్తే వెల్కమ్. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసిన విధానాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారికైనా ఎవరికైనా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి పిలిపిస్తాం.